సాఫ్ట్వేర్ ఉద్యోగులన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదెంకెల జీతం, హైఫై లైఫ్, అబ్బో వారి జీవన విధానమే వేరు. లక్షల రూపాయల జీతాలు, బెనిఫిట్స్ పొందుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల తర్వాత ఒక ప్రత్యేకమైన క్లాస్ కేటగిరీగా మారిపోయారు. కానీ అదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు ఐటీ ఉద్యోగుల కొరత ఉండేది. చాలా కంపెనీలు కాలేజీల్లోనే ప్లేస్మెంట్స్ ఇచ్చి చదువు పూర్తి కాకముందే ఉద్యోగాల్లోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లక్షల కొద్దీ ఉద్యోగులు ఉన్నా చేయడానికి ఉద్యోగాలు మాత్రం లేవు. ఇది చాలదన్నట్లు ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. కోవిడ్తో మొదలైన ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. బడాబడా కంపెనీల్లో ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి చిన్న స్థాయి వరకు లేఅవుట్స్ కు గురవక తప్పడం లేదు. గతేడాది ఆర్థిక మాంద్యం భయంతో ఉద్యోగులను తొలగించిన కంపెనీలు ఇప్పుడు ఏఐ షాక్ తో వారిని ఇంటికి పంపిస్తున్నారు. తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం లేఆఫ్స్ ప్రకటించింది. మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ డివిజన్స్ లో ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. కేవలం 7 నిమిషాల సమావేశంలో ఈ తొలగింపులపై ప్రకటన రావడంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఐబీఎం చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జొనాథన్ అదాషేక్ ఇటీవలే సమావేశం నిర్వహించి మార్కెటింగ్ కమ్యూనికేషన్ విభాగాల్లో లేఆఫ్లు చేస్తున్నామని ప్రకటించారు. ఎంతమందిని తొలగించారన్న దానిపై స్పష్టత ఇవ్వని ఐబీఎం చీఫ్ భారీగా లేఆఫ్లు ఉంటాయని ప్రకటించాడు. అయితే రానున్న ఏళ్లలో చాలా ఉద్యోగాల స్థానంలో కృత్రిమ మేధను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు గతేడాది కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకోసం కొత్త నియామకాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు.